జగన్ గారి పరిపాలన ఏం మాకైతే ఇది అవ్వట్లేదు. వ్యతిరేకత చాలా వరకు ఉంది సార్. పరిపాలన అంటే ఇప్పుడు కనీసం విలేజ్లో ఏ ఎమ్మెల్యే వచ్చి చూసింది లేదు, ఏ ఎమ్మెల్యే వచ్చి చేసింది లేదు ఇంతవరకు. ఇప్పుడు ఆయన ఇప్పుడు గెలిచి 3 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆయన ఇంతవరకు ఏ విలేజ్లో ఎమ్మెల్యే ఎవరని కూడా తెలియదు, మాకైతే తెలియదు. వాలంటీర్లో మనం పోయి 4-5 సార్లు వాలంటీర్ అడుగుకుంటేనే వాళ్ళు అవతల తెచ్చి కాగితాలు ఏదైనా ఇంటి స్థలాలు అన్నారు, కాగితాలు ఏమయ్యా అంటే అన్న ఇంటికాడ తెచ్చిండా అంటున్నాడు. ఆయన ఏం చెప్పినాడు, ఇంటికి వచ్చి అన్నీ ఇస్తాము, బియ్యం కాడి నుంచి మొత్తం కాడి నుంచి ఇస్తామని చెప్పినాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఇంటికి తెచ్చేయండి మేము చేసి పెడతాం చెప్పండి. ఏ ప్రజల సమస్య పట్టించుకునే నాదుడే లేదు సార్. టీడీపీ కంపల్సరీ వస్తుంది, టీడీపీ కన్ఫర్మ్ సార్, టీడీపీ పక్కాగా వస్తారు సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు ఉన్నారు కానీ ఓళ్ళోళ్ళే చేసుకున్నారే కానీ మనకెవరు చేసింది లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సత్తివేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఇది, అట్ట దాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాడు. ఒక్క అవకాశం అన్నాడు. ఆ ఒక్క అవకాశం చూసి ప్రజలందరూ సరే ఒక అవకాశం ఇద్దామని చెప్పి వేసిన ఇప్పుడు నిలవన ముంచేసినాడు జనాన్ని. ఈసారి పక్కా సార్, ఎమ్మెల్యే జేడి రాజశేఖర్ గారు సార్ గారు ఆయన సార్ సానుభూతి ఓట్లే కాదు సార్, టీడీపీ కన్ఫర్మ్. సత్యవేడి మన తిరుపతి పార్లమెంట్లో పొనబాబు లక్ష్మి మేడం గారు కానీ ఇక్కడ మన సత్యవేడి నియోజకవర్గంలో జేడి రాజశేఖర్ సార్ కానీ టీడీపీలో ఎమ్మెల్యే ఆయన అవుతాడు, ఎంపీ ఆమె అవుతాడు, కన్ఫర్మ్ ఇది మాత్రం పక్క. ఏముండయి సార్, ఇప్పుడు ముసలి వాళ్ళకి పెన్షన్లు అన్నారు సార్, ఒక సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి కొట్టేస్తున్నారు. రేషన్ కార్డులు అదే విధంగా పోతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే అమ్మఒడి పథకం అన్నారు, ప్రతి అమ్మ తల్లికి అవళ్ళు ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రైవేట్ స్కూల్కి లేదు, క్యాన్సిల్ చేసేసినారు, గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు. పరిస్థితి వ్యతిరేకత అయితే ఎక్కువ ఉంది సార్ పక్క. అది ఏదన్నా చిన్న సమస్య, ఇప్పుడు ఒక టీడీపీ నాయకుడు విలేజ్లో ఇప్పుడు టీడీపీ కోసం ఒక పాటు పడ్డాడు, నేనే పాటు పడ్డాను సార్ టీడీపీ సార్, నేనే పాటు పడ్డాను టీడీపీ గురించి. నేను పాటు పడినాక సరే నన్ను తీసిపోయి 4 రోజులు స్టేషన్లోకి వచ్చాను బేసుకుని, 4 రోజులు నన్ను స్టేషన్లోకి వచ్చాను, 4 రోజులు స్టేషన్లోకి వచ్చాను పెట్టి నన్ను భయపెట్టేయాలని చూసినాడు. నేను దానికి అంత భయపడలేదు. మేము టీడీపీ నాయకుడు ఒక పార్టీలో మనం ఉన్నాము, ఒక మనకు ఒక తల్లిలాగా తల్లి నడు సార్ దూరం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 10 మంది వచ్చి భయపెట్టినా కూడా ఆ పరిస్థితి అయిపోయింది. తేడా అంటే తల్లికి తండ్రికి ఉండే తేడా సార్. తల్లి అంటే ఎప్పుడు ఒళ్ళనే పెట్టుకుంటుంది బిడ్డని, తండ్రి అంది సాయంత్రం వస్తాడు ఏమైనా బాగుండవా. తల్లికి తండ్రికి ఉండే పరిపాలన ఇది, అభివృద్ధి తా వేస్టే సార్. అసలు మేము నేను ఎస్సీ క్యాండిడేట్ని, కనీసం నన్ను కూడా సరే ఒక రెడ్లు ఇప్పుడు వచ్చి భయపెట్టే ఇది అయిపోయింది. అంటే వాళ్ళు వైసీపీ నాయకులు, మేమేందంటే విలేజ్లో సరే అని చెప్పి మనకు ఉంటుంది కదా సరే చెప్పి చేసిన దానికి మమ్మల్ని భయపెట్టినారు. వాళ్ళు గెలుస్తానే కనీసం నాకు మా అమ్మకి పెన్షన్ కొట్టేసినారు, మా నాయనకి ఈ ఆపరేషన్ చేసినారు, ఆ వికలాంగుల పెన్షన్ కూడా తీసేశారు. వాలంటీర్ అయితే వాలంటీర్లు పట్టించుకోవడం అంటూ ఏం లేదు సార్, వాళ్ళ పని ఏదో వాళ్ళేదో. ఇది ఎట్ట తమ్ముడు అన్నాం, ఇప్పుడు మా పాపకి ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు కోసం పోయినాం అన్న, అది 7 అవ్వదు అన్న, మీరు ఆడకి ఎవరిదే పొలం పోవాలి. ఈసారి పెరిగేది ఏం లేదు సార్, 2.5కి 50 వేలు వస్తే కూడా ఎక్కువే వాళ్ళకి. అంటే చెప్తా మాటకి 2.5 కాదు, అసలు నాకు తెలిసినంతట్లో టీడీపీ అదే 2.5లో మెజార్టీతో గెలుస్తుందని నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.